संगारेड्डी एफटीआर न्यूज। संगारेड्डी पुलिस की जानिब से बाइक पर बाहर निकलने वाले अपराध को हेलमेट लगाकर बाहर निकलने की तशहीर। मुहिम के दौरान पुलिस उदेदार हेलमेट लगाकर मोटरसाइकिल पर गश्त करते हुए रोड पर से गुजरने वाले अपराध में शऊर बेदार किया और ड्राइवर्स को गुलाब के फूल भी देते हुए हादसात से महफूज रहने और ट्रैफिक कवानीन के मुताबिक गाड़ियां चलाने को कहा। खिलाफ वर्जी करने वालों के खिलाफ कार्रवाई भी की जाएगी। रमेश सर्कल इंस्पेक्टर पुलिस संगारेड्डी ने मीडिया से बातचीत करते हुए कहा कि संगारेड्डी ने ट्रैफिक कवानीन से मुतालिक अवाम में शऊर बेदारी मुहिम का आगाज़ करते हुए एक हफ्ते तक अवाम में शऊर बेदारी जारी रहेगी और ट्रैफिक कवानीन के खिलाफ वर्जी करने वाले अफराद के खिलाफ कार्रवाई की जाएगी। इन्होंने कहा कि अक्सर हादसात में देखा गया कि मोटरसाइकिल हादसे में सर पर चोट लगने से कई अफराद हलाक हो रहे हैं। अगर हेलमेट हो तो हादसे में महफूज हो सकते हैं। मोटरसाइकिल चलाने वाले చలానే వాళ్ళే వేరే వెహికల్ గ్యాస్ ఇవ్వడం వల్ల వాళ్ళు కింద పడిపోవడం జరుగుతుంది. ఆ కింద పడిపోవడం వలన తలకు హెడ్ ఇంజురీ అయ్యి వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఒక ఇది హెల్మెట్ పెట్టుకుంటే అతనికి తలకు రక్షణగా ఉంటుంది. కాబట్టి అతను ఒకవేళ యాక్సిడెంట్ అయినా అతను ఆ ప్రమాదం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మా పై అధికారుల సూచన మేరకు మేము ప్రజలల్లో ఈ ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముందుగా మేము ఒక వారం రోజులు ఈ ఒక అవగాహన కార్యక్రమాలు చేపడతాము. తర్వాత ఎవరైతే ఈ హెల్మెట్ కానీ కార్లో ప్రయాణించే డ్రైవరు ఎవరైతే కార్ డ్రైవింగ్ చేస్తున్నాడో అతను సీట్ బెల్ట్ కంపల్సరీ ధరించాలా. ఈ వన్ వీక్ తర్వాత మేము ఈ అవేర్నెస్ కార్యక్రమాలు చేసిన తర్వాత కంపల్సరీ మేము ఫైన్ లేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక యాక్సిడెంట్లో ఈ మధ్య మనం చూస్తే ఒక్కొక్క యాక్సిడెంట్లో కార్లో ప్రయాణించే వాళ్ళు దాంట్లో 4-5 మంది చనిపోవడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే ఈ బైక్ మీద పోతున్నారో ఈ తరచూ మన జిల్లాలో ఈ బైక్ యాక్సిడెంట్లు చూసుకుంటే చాలామంది తలకు తీవ్రమైనటువంటి గాయం కావడం వల్లనే చనిపోతున్నారు. అతను చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబము వాళ్ళ పిల్లలు మొత్తం రోడ్డున పడవలసి వస్తుంది. హెల్మెట్ రేటు ఎక్కువగా ఉండదు, మాక్సిమం అంటే ఒక 1500 రూపాయలు ఉంటుంది. ఆ 1500 రూపాయలు అతను రోడ్డు మీదకి వచ్చినప్పుడు అతను హెల్మెట్ పెట్టుకొని అతను బైక్ నడిపిస్తే అతనికి సేఫ్టీగా అతనికి సేఫ్టీ ఉంటుంది, అతనికి కుటుంబానికి కూడా రక్షణగా ఉంటుంది. కాబట్టి మేము ఈ యొక్క వారం రోజులు మేము ఈ రోడ్డు మీదకి వచ్చి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము హెల్మెట్ గురించి మరియు సీట్ బెల్ట్ గురించి.